హాయ్ హలో అండి, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇవాళ ఏం వండుతున్నానంటే బోడ కాకరకాయలు అంటాము, ఆ కాకరకాయలు అంటారు, అది నేను నాకు మార్కెట్లో కనిపిస్తే తెచ్చుకున్నాను, అవి వండుతున్నాను. ఇదండి ఈ కాకరకాయలు. ఇవి వీటికి వండడానికి ఏమేం పడితే ఎట్లా ఉండాలి, నేను చేసే పద్ధతి ఏంటి, నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. అది చాలామంది, ఇది మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయండి, ఇంకా మనకు ఇయర్ అంతా దొరకవు కాకరకాయల్లాగా. ఇవి హెల్త్కి అయితే చాలా మంచిదంటారు, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మనకు దొరికినప్పుడు తెచ్చుకొని వండుకొని తినడం బెటరు, నేనైతే అట్లానే అనుకుంటాను. మనకు సీజన్లో ఏది వస్తే అది తెచ్చుకోవాలి, తినాలి అని, చేసుకోవాలి అని. ఇప్పుడు మీకు ఏమేమి పడతాయి, ఎట్లా చేస్తాననేది చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి కాకరకాయలు, ఇవి 1/2 కేజీ తెచ్చుకున్నాను నేను. దీంట్లోకి 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 4-5 ఎల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, ఇది కొంచెం బెల్లం అండి, ఇవి నువ్వులు. నేను ఉప్పు కారం ధనియాల పొడి వేసేటప్పుడు చూపిస్తాను నేను మీకు ఏదెంత వేయాలనేది. ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను తాలింపు అయ్యేటప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా ఈ విధంగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఫస్ట్ మనం సాల్ట్ వాటర్లో వేసుకొని అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా, ఇవి సాల్ట్ వాటర్ అండి, ఇది సాల్ట్ వేసాను ఈ వాటర్లో. ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి అన్నీ. ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడకంగానే నేను పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఇవి వేసేసుకుంటున్నాను. వీటిని ఇట్లా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుందాము, 2 కలిపి ఇప్పుడే దంచేసుకున్నాను ఫ్రెష్గా. కొంచెం పసుపు, ఇదిగోండి పోపు అయిపోయి తాలింపు అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకుందాము. ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాం కదా, ఇట్లా ఇట్లా తీసేసి తాలింపులో వేసేసుకోవాలి. ఇట్లా తాలింపు చేసేసుకొని మనము ఇక మూత పెట్టి కొంచెం సేపు వేగనిస్తాము. చూసిందా మంచిగా వేగినేది. ఇప్పుడు మనం ఉప్పు కారం ఇలా వేసేసుకుందాము తగినంత. ఒక స్పూను 1.5 స్పూన్ వేసాను.
సాల్ట్ వేద్దాము. ఇది ధనియా పౌడరు ఫుల్గా ఒక టీ స్పూన్, ఈ స్పూన్ నిండా వేసిన. ఇప్పుడు ఇవన్నీ మనం మంచిగా కలిపేసుకుందాం. ఇట్లా ఇది నువ్వుల పొడి వేయించి పొడి చేసుకున్నా నేను. ఈ పొడి ఇందులో వేసేద్దాం. మొత్తం వేసేస్తున్నాను. ఇది కొంచెం బెల్లం పౌడర్ అండి, ఒక 2 టీ స్పూన్లు వేసిన. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకుందాము. కలిపేసి సిమ్లో పెట్టి ఆవిరికి ఉడికిపోతుంది కూర. మనం నువ్వుల పొడి, కొంచెం బెల్లం వేసాం కదా, కొద్దిగానే వేసాం టేస్ట్ కోసం. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు బెల్లం వద్దనుకుంటే, కానీ నువ్వుల పొడి మాత్రం వేసుకుంటేనే బాగుంటుంది. సిమ్లో పెట్టిన మూత పెట్టేస్తున్నా. ఈ ఆవిరికి ఇది ఉడికిపోతుంది మంచిగా ఒక 5 మినిట్స్. ఇదిగోండి మన కూర ఎంతవరకు వచ్చి చూద్దాము. వచ్చేసిందా మంచిగా? నేనైతే ఒక 2 ఈ దీంతో ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ అన్ని వాటర్ వేసిన. ఈ స్పూన్ తోటి మనకు ఇట్లా కూర మంచిగా ఉడికిపోతుందని చూసిందా. ఆయిల్ కూడా వదిలేస్తుంది కూర. మన కూర టైప్ అండి, ఇట్లా ఫ్రై కాదు, ఇట్లా కూర టైప్ మంచిగా కలుపుకోవడానికి రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది. ఇదిగోండి ఇంకా ఆపేస్తున్నా నేను స్టవ్. అయితే ఆపేసి నేను డిష్లో తీసుకుంటా. ఈ కూర మనకు అయిపోయింది. ఇదిగో చూసిందా ఈ డిష్లోకి ఇట్లా మనం తీసేసుకుందాము. ఇదిగోండి మన ఆకాకరకాయ బోడ కాకరకాయ కూర. చూస్తేనే తినబుద్ధి వస్తుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకుని నా పద్ధతి అయితే ఇలా నేను ఇలా చేసి చూపించాను మీకు. చాలా బాగుంది. నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. సూపర్ అంటే సూపర్ అండి, చాలా బాగుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినాలి, సూపర్గా ఉంటుంది. కాకరకాయ కూర మీరు కూడా చేయండి, టేస్ట్ చేయండి. మనకి ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి ఇప్పుడే వండుకోవాలి, దొరికినప్పుడే మనము. చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.